హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్పెషల్ డే అన్నమాట. హనీకి మంగళ స్నానం, హల్దీ ఫంక్షన్ ఈవినింగ్ నుంచి నైట్ వరకు మీతో షేర్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మధురవాడలోనే కదా ఫంక్షన్ అయితే. అండ్ హల్దీ అంటే మీ అందరికీ తెలిసిందే, ఎల్లో కలర్ అవుట్ఫిట్స్, ప్రతి ఒక్కరు కూడా డ్రెస్ కూడా అదే అనమాట అండి. ఇక్కడ మా రితిగా చూస్తున్నారా, ముందు ఒక వారం రోజుల నుంచి కూడా డ్యాన్సులు ప్రాక్టీసులు చేసేసారనమాట మొత్తం. అండ్ ఈరోజు చూడండి మా డ్యాన్సులు అందరివి కూడాని, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసాయండి మరి. అండ్ ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే ఈ అవుట్ఫిట్ వేసుకుంది కస్టమైజ్ది, దీనిపైన కోట్ వస్తుంది, ఎందుకో తనకు అది నచ్చలేక మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుంది. అండ్ ఇక్కడ గోరింటాకులు కూడా పెట్టేసుకున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా వర్షమ్మ డ్రెస్సు, దీనిది నేను మ్యాక్స్లో తీసుకున్నాను. సో రితికాదేమో కస్టమైజ్డ్ ఎగ్జిబిషన్లో అప్పుడు తీసుకున్నదనమాట లాంగ్ బ్యాక్. ఇద్దరికీ నేను స్మార్ట్ వాచ్ తీసుకొచ్చాను కదా, అవి పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మా రితిక డ్రెస్ మార్చేసుకుంది, మార్చేసుకుని సింపుల్గా ఈ టీషర్ట్ అండ్ స్కర్ట్ అయితే వేసుకుంది. ఇదైతే చాలా కంఫర్టబుల్ గా ఉందని చెప్పేసి ఇంకిద్దరు రెడీ అయిపోయారు, ఫుల్ జోష్ మీద ఉన్నారనమాట. వాళ్ళ హనీ అక్క హల్దీ ఫంక్షన్కి ఇంకా వీళ్ళ హడావిడే చూడండి, మొత్తం అంతా కూడా వీళ్ళదే హడావిడి. ప్రాక్టీసులు చేసేసి డ్యాన్సులు, ముందే వీళ్ళిద్దరు డ్యాన్సులు అంటే ఎక్కువ ఇష్టం కదా. సో ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట, అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అక్క కూడా అందరం ఇంక ఎల్లో కలర్ అవుట్ఫిట్సే వేసేసుకున్నాం మేము. సో ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు మాత్రం మీ అందరికీ మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ వీడియో తప్పకుండా మీరు అందరూ లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ అందరి లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మా హనీకి కూడా ఇచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మేడం మీదే మంచిగా ఇలా డెకార్ చేసేసారు. ఇక్కడైతే ఫస్ట్ ప్రజెంట్ ఫోటోషూట్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇంకా తర్వాత ఇంకా వన్ బై వన్ మొత్తం ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మధురవాడలో ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలా కొంతమంది మాత్రమే వచ్చారు. సో ఫంక్షన్ వచ్చేసి జూన్ 2 అనమాట ఫంక్షన్. సో అప్పుడు కూడా హడావిడి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా పక్కన ఉన్నారు కదా హనీ వాళ్ళ నానమ్మ అనమాట. సో మొత్తం హనీ ఫ్యామిలీ అందరూ, రిలేటివ్స్ అందరూ కూడా, మొన్న నేను పెట్టాను కదా వీడియో తను పుష్పవతి అయిన మొదటి రోజు వీడియో, సో అందరూ చూశారు. ప్రతి ఒక్కరు అంటే రాలేని వాళ్ళు కూడా, అటెండ్ అవ్వలేని వాళ్ళు ఆ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో అందుకనే నేను షేర్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మొత్తం చూస్తారు కదా. మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీ అందరి లవ్ అండ్ బ్లెస్సింగ్స్ తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మేడం మీద ఇవ్వండి, ఆల్రెడీ అందరూ వచ్చేసాము, అందరూ మంచిగా ఎల్లో కలర్ అవుట్ఫిట్స్లో, అందరూ ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో అంటారు కదా, సో అది కాదులేండి, ఇప్పుడు ఎల్లో ఎల్లో గోల్డెన్ ఫెల్లో అంటారు కదా. అండ్ ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి హనీని తీసుకెళ్తున్నారనమాట కూర్చోబెట్టడానికి అక్కడ. సో వాళ్ళ ఇట్ సైడ్ ఉన్న వాళ్ళు, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి వాళ్ళ మామయ్యలు, ఇట్ సైడ్ వచ్చేసి వాళ్ళ డాడీ అనమాట. ఇక్కడ చూసారు కదా రాజేష్ బావ. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి వాళ్ళ మేనమావ అండ్ వచ్చేసి వాళ్ళ మావయ్య అనమాట. సో ఇంక ఇదిగోండి ఇక్కడ వీళ్ళ గ్రూప్గా. ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఒక 2 డ్యాన్సులు వేసేసారు. ఇంకా స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ప్రోగ్రామ్ అంటే సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫోటోషూట్ జరుగుతుందనమాట. ఇంకా ఆబ్వియస్లీ హల్దీ అనేసరికి ఫొటోస్, కెమెరామెన్ గట్టా వచ్చారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఇక్కడ ఇదిగోండి హనీ వాళ్ళ మమ్మీ అండ్ డాడీ అనమాట, హారిక అక్క అండ్ రాజేష్ బావ. సో ఇక్కడ ఇంకా వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ అవి చూస్తున్నారా మీరందరూ కూడాని. సో చాలా బాగా జరిగింది. అండ్ హనీ కూడా ఆ రోజు చాలా బ్యూటిఫుల్గా రెడీ అయింది అనమాట. ఎంతైనా ఎల్లో కలర్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది కదా అందరికీ కూడా. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మేము ఇంకా మొత్తం అదిగోండి అందరూ వస్తున్నారు, వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ డ్రింక్స్ అనమాట. సో మొత్తం అందరూ కూడా రిలేటివ్స్ అండ్ ఇక్కడ నైబర్స్, ఫ్రెండ్స్. సో నేను కూడా ఈ విధంగా సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఇంకా అవుతుంది కదా ప్రోగ్రామ్ అంతా అవుతుంది కదా, ఈ లోపు నేను గ్యాప్లో మొత్తం అందరినీ కూడా కవర్ చేసేస్తున్నానమాట. ప్రతి ఒక్కరు వచ్చారు, అందరూ వచ్చారు. అండ్ క్లైమేట్ కూడా ఆ రోజు ఎలా ఉందంటే చాలా ఉక్కగా ఉందన్నమాట. వర్షం పడుతుందేమో మేబీ అనుకున్నాం. అండ్ ఇది హల్దీ ఫంక్షన్ జరిగింది సండే, అండ్ దట్టు ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్ అనమాట. ఇంకా ఎస్ఆర్హెచ్కి కేకేఆర్కి మ్యాచ్ కదా, ఒక పక్క మేము అందరం కూడా స్కోర్లు మొబైల్లో చూసేస్తున్నాం అనమాట. బట్ ఐపీఎల్ ఈసారి కేకేఆర్ గెలిచింది, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూసాం. బట్ ఫైనల్లీ ఎవరో ఒకరు విన్ అవ్వాల్సిందే కాబట్టి కేకేఆర్ విన్ అయింది. కంగ్రాచులేషన్స్. మీరు అందరూ చూసారా మ్యాచ్? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి. అండ్ ఇక్కడైతే ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ పసుపది రాస్తారు కదా ఫస్ట్. సో మంగళ స్నానం అనమాట. ఇంకా బాగుంది, నాకైతే నచ్చింది.
అంటే ఇలా అందరూ రావడం ఇదంతా భలే ఉంటుంది కదా. ముఖ్యంగా మా పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేశారు తెలుసా, వాళ్ళైతే ఈ 1 వీక్ హనీ కూర్చున్న దగ్గర నుంచి కూడా వాళ్ళింటి దగ్గరే ఇంకా ఆడుకోవడం, డ్యాన్సులు ప్రాక్టీస్ చేయడం ఇదంతా అనమాట. సో ఫస్ట్ వాళ్ళ నానమ్మ తాతయ్య చేత పసుపది రాయించడం ఇలాగా ఇంకా ఆబ్వియస్లీ చేస్తారు కదా, ఇంకా బాగుంటుంది కదా. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్లో ఎంత ఆడినా కూడా బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. అదే వింటర్ అలాంటివి అనుకోండి, అమ్మో చలేసేస్తూ వణికిపోతుంది కదా. అండ్ ఇక్కడ హనీ వాళ్ళ మేనత్ అనమాట, అండ్ మావయ్య, తర్వాత హనీ వాళ్ళ తను సిరి అనమాట. ఇంక ఇక్కడ నెక్స్ట్ మా మమ్మీ అక్క వాళ్ళు వేస్తున్నారు, ఆ తర్వాత నేను, వర్ష, రితిక. సో ఇంకా ఇలా 1 బై 1 ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో అందరూ కూడా మంచిగా ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ అందరూ ఇంకా మేమైతే ఇంకా తడవలేదు, కానీ వర్ష, రితిక వాళ్ళు అయితే లాస్ట్లోనే మొత్తం ఆడేసుకున్నారు. అంటే కొంతమంది అయితే మొత్తం తడిచారు, కానీ నేను ఈసారి పెద్దగా తడలేదు అనమాట. సో జస్ట్ అలా నేను దూరం నుంచి అంతా వీడియో అది క్యాప్చర్ చేశాను. సో ఇదిగోండి ఇక్కడ ఇంకెలాగా బాగుంది, దానికి కూడా బాగా నచ్చింది. ఎందుకంటే క్లైమేట్ బాగుంది, చక్కగా అది వాటర్ వేస్తుంటే ఎంతసేపు అయినా కూడా మనం వాటర్లోనే హ్యాపీగా ఇచ్చేయాలి అని అనిపిస్తుంది కదా. సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఫొటోస్ అవి జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు యాక్చువల్లీ కొంచెం మ్యూజిక్ ఏదైనా పెడతాను, అంటే లైక్ మీకు ఏ సాంగ్ అనేది తెలియాలి కాబట్టి కొంచెం మ్యూజిక్ పెడతాను, బికాజ్ ఎందుకంటే మళ్ళీ మనకి కాపీరైట్స్ వస్తాయి కదా, అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఒరిజినల్ మూవీ ఒరిజినల్ సాంగ్స్తో ఆ స్టెప్పులు అవి వేస్తుంటే భలే ఉంటుంది కదా. సో ఇంకా ఆబ్వియస్లీ ఆ డ్యాన్స్ వేయకూడదు అని అనుకుంటూనే ఇంకా అందరం ఇంక వెళ్ళిపోయి వేసేసాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు కపుల్, హనీ వాళ్ళ మావయ్య అండ్ అత్త అనమాట. అంటే లైక్ ఇప్పుడు హనీ వాళ్ళ మమ్మీ ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ వైఫ్ అనమాట, మరదలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేమందరం అనమాట, హారిక అక్క, మా అక్క, నేను అండ్ మంజు వదిన, ఇటు మమ్మీ అనమాట, అంటే హారిక అక్క వాళ్ళ వదిన గారు. సో ఇలా మేమందరం ఒక బ్యాచ్ కదా, సో అందుకే మేమందరం కంప్లీట్గా ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుని వీడియోస్ అవి తీసుకున్నామన్నమాట. చాలా బాగా జరిగింది, అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము. సో ఫంక్షన్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, బికాజ్ 1 వీక్ గ్యాప్ ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఈ 1 వీక్ తర్వాత ఫంక్షన్ రోజు అందరం ఎలా రెడీ అయ్యాము, ఫంక్షన్ ఎలా జరిగింది అదంతా కూడా మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ నుంచి అసలు అయినది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో రెడీగా ఉన్నారు వీళ్ళందరూని, హనీకి వాటర్ వేద్దాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ పక్కన కెమెరామెన్ చెప్తారు కదా ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి, మంచిగా పట్టుకుని రెడీగా. ఇవన్నీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట, అంటే పెద్దవాళ్ళకన్నా ఎక్కువ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆ వాటర్లో తడవడం, ఈ పసుపు కార్యక్రమం ఇదంతా ఉంటాయి కదా, సో ఇదంతా వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. సో వాళ్ళే సూపర్గా ఎంజాయ్ చేశారు, ఇక్కడ ఫోటోగ్రాఫర్ చెప్తున్నవన్నీ కూడా పాటిస్తున్నారనమాట. ఇంక ఇవన్నీ చేస్తుంటే ఇంక మరితిక అయితే, అమ్మో నేను ఇంక ఆగలేకపోతున్నాను, మమ్మీ నాకు కూడా వాటర్ వేయమని చెప్పండి అని ఇంకా వాళ్ళు వాటర్తో కాసేపు ఆడేసుకుని, ఇదిగోండి ఇంక ఇక్కడ డ్యాన్సులు స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి ఈ సాంగ్ కుర్చీని మడత పెట్టి సాంగ్ వేస్తున్నారనమాట డ్యాన్స్. సో ఇంకా ముందే ప్రాక్టీస్ అయిపోయారు కాబట్టి చక్కగా అందరూ ఒకలాగే స్టెప్స్ అవి కూడా వేసి వేశారు డ్యాన్స్లు అయితే మాత్రం. అండ్ ఇంకా జోష్ అయితే ఎక్కడా ఆగలేదు, చూస్తున్నారు కదా. ఇంకా వీళ్ళ నలుగురే స్పెషల్ అట్రాక్షన్ అనమాట మొత్తం ఈవెంట్ అంతటికి. అండ్ మా రితిక అయితే నాన్ స్టాప్గా చేసింది డ్యాన్స్ తెలుసా, ప్రతి ఒక్కరు కూడా రితికాని భలే అప్రిషియేట్ చేశారు. ఏదైనా హ్యాపీ మూమెంట్స్ కదా ఇవన్నీ కూడా, భలే వేసారు చూడండి, మీరు కూడా చూస్తుండండి. మ్యూజిక్ పెడితే మళ్ళీ ఎందుకు అని చెప్పి నేను ఇచ్చేస్తున్నాను, కానీ కుర్చీ ఇది అందుకే నేను సాంగ్ కూడా మీకు చెప్తున్నా, కుర్చీని మడత పెట్టి సాంగ్ వేస్తున్నారు అనమాట డ్యాన్స్. ఏవో ఒక 4-5 పాటలు సెలెక్ట్ చేసుకున్నారు, చేసుకుని వాటికి ప్రాక్టీస్ చేశారనమాట. ఇది వచ్చేసి మ్యాడ్ మూవీ సినిమాలో ఓకే అని అంటిమా ఓయో గుర్రం అంటాడు ఆ సాంగ్ ఉంటుంది కదా, సో ఆ సాంగ్కి డ్యాన్స్ అనమాట ఇది. సో ఫస్ట్ పిల్లలు వేస్తుంటేనే పెద్దవాళ్ళందరికీ కూడా అక్కడ ఊపు వచ్చేస్తుంది అనమాట, మా అందరికీ కూడా మేము కూడా ఎంతైనా ఆ మ్యూజిక్కి అది వేయాలనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయి మొత్తం లేడీస్ గ్యాంగ్ అందరూ వచ్చేసాం అనమాట. ఇక్కడ మేము వేస్తున్న డ్యాన్స్ ఏంటో తెలుసా, బుల్లెట్ బండెక్కి సాంగ్ అనమాట ఇది. సో అది అనమాట పట్టు చీర కట్టుకున్న ఆ సాంగ్కి ఇక్కడ మేము అందరం డ్యాన్స్ చేస్తున్నాము. సో ఇంకా ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ అయితే ఇంకా తగ్గలేదు, ఇంకా చెప్పాం కదా ఇంకా అందరూ అలా ఇంకా 1 బై 1 డ్యాన్సులు అయితే వేసి బాగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా మొత్తం అంతా ఇది లేడీస్ గ్యాంగే, అంటే కొంతమంది కొంచెం సిగ్గుపడుతున్నారు కాబట్టి కొంచెమంది అయితే రాలేదు, బట్ మిగతా వాళ్ళు అందరూ అయితే వచ్చారు. సో ఇంకా చక్కగా
ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసి వేసామన్నమాట. ఇవన్నీ కెమెరామెన్ అక్కడ షూట్ చేస్తున్నారు, బట్ వాళ్ళు వీడియో అంతా ఎడిట్ చేసి వాళ్ళు ఈ బుక్ అదేంటది ఫోటోషూట్స్ ఇవన్నీ అయ్యి వాళ్ళకి వచ్చేసరికి లేట్ అవుతుంది. అందుకే ఫస్ట్ నేను వీడియో పెట్టేస్తున్నాను, సో దట్ నా వీడియో అందరూ చూస్తారు కాబట్టి. సో ఫస్ట్ నేనే పెడుతున్నాను అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ. అండ్ ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంకా యాజ్ డిన్నర్ ఫాలోస్ అని ముందే చెప్పారు. సో ఇంకా ఫంక్షన్ తర్వాత డిన్నర్, అండ్ సండే కదా ఇంకా నాన్ వెజ్ కాబట్టి స్వీట్ వచ్చేసి అది మా నా ఫేవరెట్ అనమాట, ఏమంటారు రసగుల్లాస్, అండ్ ఇవి వచ్చి గారెలు అనమాట. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ టైం కూర్చున్నబెట్టిన రోజు వెజ్ పెట్టారు, అండ్ ఈరోజు నాన్ వెజ్ కాబట్టి అందరికీ హమ్మయ్య నాన్ వెజ్ అని చెప్పి, ఎందుకంటే సండే కదా, లాస్ట్ సండే అయ్యింది. సో ఈ సండే హల్దీ ఫంక్షన్, అండ్ అక్కడ ఫిష్ ఫ్రై, తర్వాత ఇది వెజ్ బిర్యానీ రైతా, అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఇది దొండకాయ బూందీ అండ్ జీడిపప్పు ఫ్రై, ఇది వచ్చి పన్నీర్ అండ్ కాబూలీ చనా ఉంటుంది కదా సో అదనమాట, అండ్ వైట్ రైస్, ఇది పప్పు, తర్వాత పాపడ్స్ అండ్ ఒక పిక్కల్ అనమాట పచ్చడి, వాటర్ బాటిల్స్. సో ఇవన్నీ తెలిసినవి కదా. ఇంక ఇక్కడ అందరూ ఇంక జెంట్స్ కూడా ఉన్నారనమాట, వాళ్ళు కూడా అందరికీ ఇంక ఎల్లో డ్రెస్ కోడ్ కదా, అండ్ డాడీ అయితే ఇప్పుడు వచ్చారనమాట. అంటే యాక్చువల్లీ హల్దీ ఫంక్షన్ అంటే ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తారు టైం, అండ్ అది ఆడవాళ్ళదే ఎందుకంటే మంగళ స్నానం ఇదంతా వాళ్ళే, పసుపు అది రాసుకోవడం డ్యాన్స్ వేయడం ఇవంతా వాళ్ళే కాబట్టి ఎక్కువగా ఆడవాళ్ళే ఉంటారు. సో మగవాళ్ళు చాలా తక్కువ అందుకని చెప్పేసి ఇంకా డాడీ కూడా ఇంకా నైట్ డిన్నర్ టైంకే వచ్చారనమాట. ఇంకా మేడమేదే, సో మొత్తం అదంతా కూడా క్లీన్ చేసేసారు. క్లీన్ చేసేసి ఇంక ఇక్కడ డిన్నర్ స్టార్ట్ చేసేసారనమాట. అందరూ కూడా ఇంకా ట్రెడిషనల్ అందరూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసారు. మా పిల్లలు కూడా ఇంకా వాళ్ళకి తలస్నానాలు అవి చేసేసి ఇంక డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని వచ్చేసారు. ఇక్కడ నేను టేస్ట్ చేసి చెప్తున్నా, ఫస్ట్ అయితే నా ఫేవరెట్ స్వీట్ కదా, సో నేను స్వీట్ అయితే తినేసాను. భోజనాలు కూడా చాలా చాలా బాగున్నాయి. మొత్తం ఏం పెట్టారు అన్నది ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తాను అనమాట. ఇంక ఇక్కడ మొత్తం అందరూ వచ్చారు, నేను ఒక్కదాన్ని ఇంకా డ్రెస్ చేంజ్ చేయలేదు, ఇంకా అక్క మమ్మీ వీళ్ళందరూ కూడా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసుకున్నారు. సో ఇంకా మంచిగా మేము కూర్చుని అక్కడ డిన్నర్ చేస్తున్నాం అనమాట. ఇంక ఇదిగోండి వీళ్ళందరూ పిల్లల గ్యాంగ్, వీళ్ళంతా ఒక బ్యాచ్ కదా, సో అందుకని చెప్పి వీళ్ళ బ్యాచ్ ఇక్కడంతా, వీళ్ళ గ్యాంగ్ ఇక్కడ ఉంది. అండ్ ఇంకా మొత్తం ఇంకా ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అందరూ రిలేటివ్స్ మొత్తం వీళ్ళంతా ఇక్కడ వీడియో అంతా క్యాప్చర్ చేస్తుంది మా చింటూ. సో చింటూ షూట్ చేస్తున్నాడు అనమాట, నేను అక్కడ తింటున్నాను కదా, సో అందుకనే ఇంక ఇక్కడ చింటూ మొత్తం అంతా కూడా వీడియో అయితే కవర్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఈ వీడియో కొంచెం ఎక్కువ వ్లాగే నేను రికార్డ్ చేశాను, కొంచెం ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు అయితేనే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో కొంచెం నేను బిజీగా ఉన్నాను, తర్వాత కొంచెం ట్రావెలింగ్ కూడా ఉంది, నేను స్టాక్ అది తెచ్చుకోవడానికి వెళ్ళాలన్నమాట. సో అవి కూడా మీకు నేను అప్డేట్స్ నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. అండ్ తర్వాత ఇంకా మెయిన్ ఫంక్షన్ హనీ ఫంక్షన్ ఉంది, మా రితిక బర్త్డే షాపింగ్ ఉంది, బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకా వరుసగా మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను ఇంకా అప్లోడ్ చేస్తాను. ఇంకా హడావిడి అన్నీ ఉంటాయి కదాబట్టి, సో ఇంకా జూన్ 5th వరకు ఇంకా మేము కూడా పిల్లల బర్త్డే ఈసారి కొంచెం రిసార్ట్కి ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నాము, ఎందుకంటే ఈ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళలేదు మేము ట్రావెల్కి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడంతో ఈ వర్క్స్ వాటితోనే బిజీ అయిపోయి ఇంకా పిల్లల మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 15 డేస్ నుంచి అక్కడే ఉంటున్నారు, అండ్ ఇప్పుడు కూడా ఇంకా అక్కడే ఉన్నారనమాట. సో మా పనులన్నీ చూసుకుని అప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్తాము. సో అందుకని చెప్పి కొంచెం రిలాక్స్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు బర్త్డేకి అని చెప్పి రిసార్ట్ బుక్ చేశాను. సో అది ఎక్కడ ఏంటి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డెఫినెట్లీ షేర్ చేస్తాను అనమాట. సో ఇంకా 1 బై 1 అందరూ వస్తున్నారు, డిన్నర్ అది చేస్తున్నారనమాట. మొత్తం ఈవెంట్ అయితే హల్దీ ఫంక్షన్ చాలా బాగా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగింది, మేమందరం కూడా ఫుల్ హ్యాపీ అనమాట. మంచిగా అందరూ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. అండ్ ఇక్కడ తిని వచ్చేసి చూస్తున్నారా మోనికా అక్క ఉంది కదా, సో వాళ్ళ పిల్లలు అనమాట. ఇందులో చిన్నవాడు లాస్ట్ టైం పెద్దవాడిని చూపించాను, వాడు కూడా ఉన్నాడు అనమాట, అక్కడ ఉన్నాడు. సో కెమెరా ఆన్ చేయగానే వచ్చి హాయ్ చెప్తున్నాడు అనమాట. వీళ్ళు మా వీడియోస్ చూస్తూ ఉంటారు, సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది పిల్లలకి. సో ఇంకా వీళ్ళు కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు, టైం అందరూ మంచిగా అయితే స్పెండ్ చేశాము. సో అయిపోయింది, మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాసేపు ఇక్కడే అందరం కూర్చొని మాట్లాడుకుని ఇంకా ఎవరింటికి వాళ్ళు వెకేట్ అయిపోయామన్నమాట. సో అది హల్దీ ఫంక్షన్, మంగళ స్నానం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో నచ్చితే మరి మీరేం చేయాలి, యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి, బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వారికి మరొకసారి థ్యాంక్ యూ. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మదర్ తెలుగు మై ఫ్యామిలీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. ప్రతిరోజు వీడియోస్ వస్తాయి మీకు, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఖచ్చితంగా ఫాలో అయిపోండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి రీల్స్ అన్నీ కూడా చేసాము. సో అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి అక్కడ కూడా ఫాలో అయిపోండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం, బాయ్, టేక్ కేర్.